नमस्कार वीडियो मन ललिता सहस्रनाम नाममंत्र महिमलु तेलुसुकुंदामु भार्याभर्तल अन्योन्य दांपत्यं कोसमु विवाह आलस्यंगा अवुतुन्ना आड़पिल्ललु मगपिल्ललकु इप्पुडु मनं चेप्पुकोबोये नाममंत्रमु चिंतामणि लांटिदि अलागे ए पनिलो अयिना विजयं साधिंचालि अनुकुने वारिकि अलागे उद्योगंलो प्रमोशन कोसमु व्यापार अभिवृद्धि कोसमु ई नाममंत्रमु चिंतामणि लांटिदि మంచి భర్త కావాలి అని కోరుకునే స్త్రీలు వివాహం కోసము ఈ నామమంత్రాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా జపం చేస్తే గనక మంచి గుణవంతుడు విద్యావంతుడు రూపవంతుడు అయిన భర్త లభిస్తాడు అలాగే మంచి భార్య కావాలి అని కోరుకునే మగవారు వివాహం కోసము ఈ నామమంత్రాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా జపం చేస్తే గనక మంచి గుణవంతురాలు రూపవంతురాలు విద్యావంతురాలు అయిన భార్య లభిస్తుంది వివాహం కావాలి అని కోరుకుండే ఆడవారు కాని మగవారు కాని క్రమం తప్పకుండా ఈ నామమంత్రాన్ని 41 రోజుల పాటు ప్రతిరోజు 1008 సార్లు జపం చేయాలి అలాగే ఇక భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ నామమంత్రంతో 41 రోజులు క్రమం తప్పకుండా ప్రతిరోజు 1008 సార్లు అమ్మవారికి కుంకుమతో పూజ చేయడం వల్ల భార్యాభర్తల మధ్యలో ఉన్న విభేదాలు గొడవలు మరియు అపోహలు తొలగిపోతాయి అలాగే స్త్రీలు పురుషులు ఏదైనా పనిలో విజయం సాధించడానికి వ్యాపార అభివృద్ధి కోసము ఉద్యోగంలో ప్రమోషన్ కోసము అలాగే చేస్తున్న ఉద్యోగం పర్మనెంట్ కావడానికి ఈ నామమంత్రంతో 41 రోజులు క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా 1008 సార్లు అమ్మవారికి కుంకుమతో పూజ చేయాలి జపం చేసేవారు కాని కుంకుమ పూజ చేసేవారు కాని బెల్లంతో చేసిన పరమాన్నం అమ్మవారికి నివేదనగా చేయాలి ఇలా చేయడం వల్ల వారు అనుకునేవన్నీ కూడా జరుగుతాయి ఇక మనం మంత్రం తెలుసుకుందాము మంత్రం ఐం హ్రీం శ్రీం క్లీం హ్రీం శ్రీం రమాయై నమః పెళ్లి కాని వారు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే కనక 41 రోజులు క్రమం తప్పకుండా ప్రతిరోజు 1008 సార్లు ఈ నామమంత్రాన్ని జపం చేయాలి అలాగే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి 41 రోజుల పాటు క్రమం తప్పకుండా ప్రతిరోజు 108 సార్లు అమ్మవారికి కుంకుమతో పూజ చేయాలి ఈ నామమంత్రంతో ఎవరైనా జపం చేసినా లేదా కుంకుమ పూజ చేసినా వారికి వెంటనే ఫలితం లభిస్తుంది కానీ మనం జపం చేసేటప్పుడు భక్తి ఏకాగ్రత ఉండాలి అమ్మవారి మీద మనకి భక్తి ఉండి అమ్మవారు మనకి ఖచ్చితంగా మంచి చేస్తుంది అనే నమ్మకం మనకు ఉంటే గనక మనకి తప్పకుండా మంచి జరుగుతుంది సర్వేజన సుఖినో భవంతు।